ఒక మిత్రుడు సోషల్ మీడియాలో నాకు ఒక ట్వీట్ ట్యాగ్ చేసి పెట్టారు. సౌత్ కొరియాలో అక్కడ ఒక సైక్లింగ్ ట్రాక్ ఉందండి, హైవే మధ్యలో కట్టినారు, విత్ సోలార్ షేడ్, సోలార్ ప్యానెల్స్తో షేడ్తో ప్రొవైడ్ చేస్తూ కట్టినారు. చూడడానికి చాలా బాగుంది. హైదరాబాద్లో కూడా చేస్తే బాగుంటుంది, తెలంగాణలో కూడా చేస్తే బాగుంటుంది, భారతదేశంలో ఇంతవరకు ఎవరు చేయలేదు, మనం కనుక చేస్తే బాగుంటుందని చెప్పి వారు సూచించడం జరిగింది. సూచిస్తే దానికి వెంటనే నేను రెస్పాండ్ అయ్యి తప్పకుండా చేస్తాము, సాధ్యాసాధ్యాలు పరిశీలించి చేస్తామని చెప్పి వారికి నేను హామీ ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగానే మా అధికారుల బృందం, మా సంతోష్ గారు, మా హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి, ఇంకా కొంతమంది మిత్రులు, వారందరినీ కూడా సౌత్ కొరియాకి వ్యక్తిగతంగా వెంటనే పంపించడం జరిగింది. వారు కేవలం సౌత్ కొరియానే కాదు, సౌత్ కొరియా చూసి వచ్చిన తర్వాత ఇంకా దుబాయ్లో ఒక చోట అక్కడ బాగుందంటే ఆ మోడల్ కూడా స్టడీ చేసినారు. దాంతోపాటు భారతదేశంలో ఇంకెక్కడైనా ఇట్లాంటిది ఉందా అంటే ఇతర చోట్ల కూడా స్టడీ చేసినారు. చేసిన తర్వాత 4-5 సార్లు మీటింగ్ అయ్యాం అందరం కూడా. అయిన తర్వాత మేము అనుకున్నది ఏంటంటే, హైదరాబాద్కి ఈరోజు మణిహారం లాంటి ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే ఉన్నదో 160 కిలోమీటర్లు ఉంది, దీన్ని మనం సరిగ్గా లెవరేజ్ చేసుకుంటే సరిగ్గా, ఎందుకంటే హైదరాబాద్ చుట్టూ ఏదైతే ఈరోజు విస్తృతమైన పురోగతి, విస్తృతమైన పట్టణీకరణ ఏదైతే జరుగుతున్నదో, ఎక్స్పాన్షన్ ఏదైతే జరుగుతూ ఉందో, దానికి తగ్గ విధంగా ఇక్కడ స్థానికంగా ఉండే మరి యువ సోదరులు, ముఖ్యంగా ఐటీ రంగంలో ఇతర రంగాల్లో పనిచేసే వీరందరికీ కూడా ఇంటి నుండి ఆఫీస్కి, ఆఫీస్ నుండి ఇంటికి అవసరమైతే బైసైక్లింగ్ చేస్తూ వెళ్ళి వచ్చే విధంగా ఒక ఫెసిలిటీ ఏర్పాటు చేస్తే బాగుంటుంది. దాంతోపాటు కేవలం ఆఫీస్కి పోయి రావడానికే కాకుండా ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఈ మధ్యన బాగా, వెల్నెస్ అనేది, ఫిజికల్ ఫిట్నెస్ అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్గా చాలామందికి మారింది. ఇప్పుడు ముఖ్యంగా కోవిడ్ తర్వాత చాలామంది చాలా ఆసక్తి చూపెడతా ఉన్నారు, తమ తమ ఫిజికల్ ఫిట్నెస్ విషయంలో, వెల్బీయింగ్ విషయంలో, వెల్నెస్ విషయంలో శ్రద్ధ చూపుతూ ఉన్నారు. కాబట్టి ఒక లీజర్ యాక్టివిటీకి కింద కూడా దీన్ని ప్రమోట్ చేస్తే బాగుంటుంది. 24 గంటలు ఆన్ ఉండాలి. పిల్లలైనా, పెద్దవారైనా, అమ్మాయిలైనా, అబ్బాయిలైనా ఎవరైనా కూడా సైక్లింగ్ చేసేటట్టు ఎంకరేజ్ చేయాలన్న ఉద్దేశంతో భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఇది ఈరోజు శంకుస్థాపన చేస్తూ ఉన్నాం. శంకుస్థాపనతో పాటుగా మీరు చూసినట్టయితే కొంత ఒక 50 మీటర్ల పాటు ఒక మోడల్ డెమో కింద కూడా మరి ట్రాక్ను ఆల్రెడీ తయారు చేస్తున్నాం. దీన్ని మీరు కనుక గమనించినట్టయితే ఇతర దేశాలకు దీటుగా జర్మనీ కానీ, సౌత్ కొరియా కానీ, ప్యారిస్లో కానీ ఇతర ప్రాంతాల్లో ఉండే ట్రాక్స్ అన్నింటినీ అధ్యయనం చేసిన తర్వాత 4.5 మీటర్ల వైశాల్యంతో, 4.5 మీటర్స్ విడ్త్తో చాలా చక్కగా వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్, అవసరమైతే భవిష్యత్తులో ఏదైనా అంతర్జాతీయ సైక్లింగ్ టోర్నమెంట్ కూడా కండక్ట్ చేసేదానికి అనుకూలంగా మొట్టమొదటి దశలో, ఫస్ట్ ఫేజ్లో 23 కిలోమీటర్ల పొడవున ఈ ట్రాక్ని నిర్మాణం చేయబోతా ఉన్నాం. జనరల్గా ఏదైనా ఒక కార్యక్రమం తీసుకుంటే గవర్నమెంట్లో మొదలు పెడతాం ఎప్పుడో తెలుసు కానీ ఎప్పుడు పూర్తయింది అంటే జనరల్గా చెప్పం, కానీ ఈ విషయంలో మాత్రం చాలా కమిట్మెంట్తో ఉన్నాము. తప్పకుండా వేగంగా దీన్ని పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొని రావాలన్న ప్రయత్నంలో ఉన్నాం. కాబట్టి ఐ ప్రామిస్ యూ ఆల్, రాబోయే ఎండాకాలం లోపలే మీకు దీన్ని పూర్తి చేసి నగరవాసులకు దీన్ని ఒక కానుకగా అందజేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.